ఎక్కడ పెట్టినా కూడా హై టెన్షన్ మొదలైంది మరి జన సైనికుల్ని అంటే జనసేన నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అర్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని క్యాన్ అడ్డుకున్నారు పోలీస్ అనేటువంటి కొనులు కొన్ని ఛానల్స్లో వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని ఛానల్స్ అయితే ఇంకా ప్రొజెక్ట్ అయితే చేయలేదు టోటల్గా వెరసి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది మాత్రం పక్కా ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే అర్థమవుతుంది టోటల్గా వెరసి ఇక నాకు తెలిసి ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందా ఎన్నిసార్లు ఈ మాట అని అని నాకు ఇసుగుబుడుతుంది అసలు ప్రతి విషయంలో కూడా ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందా అసలు నిజంగా ప్రజాస్వామ్యం మీద మనం వెళ్తున్నామా రాజ్యాంగం ప్రకారం మనం ఉందా అనేటువంటి కోణంలో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నిజంగా ఇక ఓపిక చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు ఎన్ని విషయాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోతున్నారు అర్థం కాదు ఇక్కడ ఏదన్నా ధర్నాలు చేయటము రాస్తారోకాలు చేయటము వాహనాలు ఆపేసి మొత్తం చేసేయటము ప్రజలను డిస్టర్బ్ చేయటము ఇది ఏమీ లేదు కదా ప్రజలకి రోడ్ల వల్ల అసౌకర్యం ఏర్పడుతుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక శ్రమదాన కార్యక్రమం ఒక చిన్న నిరసన కార్యక్రమం లాగా చేపడుతున్నారు ఒక ప్లేస్లో ఇక్కడ ఒక ఒక అరగంట జరుగుతుంది ఇంకొక చోట ఒక అరగంట జరుగుతుంది గంట అయిపోయింది ఇంకా అందరితోటి అంటే నిరసన తెలియచేసేటువంటి హక్కు ఒకరికి సామాన్యుడికి ఉందా లేదా అని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తీల్చి చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పడం ఎటువంటి ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా అంటే టోటల్గా ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీకి వైసీపీ పార్టీ భయపడింది అంటే పవన్ కళ్యాణ్ గారు భయపెట్టారా పవన్ కళ్యాణ్ గారు భయపెట్టినట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న సబ్ మీద ఏదైతే చెప్పారో మన విస్తృత విస్తృత స్థాయి సమావేశంలో ఏదైతే చెప్పారో నేను భయపెడతాను మీరు మీరు పడతారు అని చెప్పేసి ఏదైనా చెప్పారో అది ఇప్పుడు నెరవేరినట్టేనా ఇప్పుడు నెరవేరినట్టే ఒప్పుకోవచ్చా అసలు దేనికి అనుమతి ఎందుకు ఇవ్వరు ఇది ఖచ్చితంగా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది క్లారిటీ అయితే లేదు ఎందుకు అనుమతి ఇవ్వరు విషయం క్లారిటీ లేదు అస్సలు లేదు సబ్ పెట్టుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు సరే ధవలేశ్వరం కాదన్నారు ఇంకో చోటగా మార్చుకున్నారు మరి అక్కడ ఎందుకు పర్మిషన్ ఇవ్వరు మరి శ్రమదాన కార్యక్రమం కాకుండా మీరు సౌపెట్టుకుంటే పర్మిషన్ లేదు ఏదో ఒకటి చెప్పవచ్చు కదా అసలు ఇంకేం చేయడానికి వీల్లేదా అంటే ఎవరు కూడా ఏం చేసుకోవడానికి వీల్లేదు మీరు మాత్రమే చూసుకోవాలి మీరు మాత్రమే ఉండాలి అంటే మనం అధికారంలో ఉన్నాము మనకు అన్ని చెల్లుతాయి రేపు పొద్దున ఇంకొకరు అధికారంలోకి వచ్చినా కూడా సేమ్ మనం అధికారం లేకుండా ప్రతిపక్షంలోకి వస్తే సేమ్ మన మన కుట్టుడు కూడా ఇట్లాగే ఉంటుంది మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి గట్టిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నా అభిప్రాయం ఏమైనా సరే పవన్ కళ్యాణ్ భయపెట్టాడు భయపడ్డారు అనేటువంటి విషయాన్ని ఈ ఈ సంఘటనతో ఒప్పుకోవచ్చా ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం ఖచ్చితంగా ఇది ఉత్కంఠగా మారుతుంది ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి దీన్ని ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ముందుకు వస్తారా పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అయితేనే బెస్ట్ అనేది చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సోషల్ మీడియా వేదిక ఎందుకని అంటే ఒక్కసారిగా రాష్ట్రం అట్టుడికి పోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఈ ఈ రోడ్ల సమస్యలకు సంబంధించి ప్రజలు దృష్టికి వెళ్ళిపోతుంది వాళ్ళు బాగు చేస్తారంటే మీకు ఏంటి ప్రాబ్లం అనేటువంటి కోణంలో ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా దీన్ని ముందుకు వచ్చేస్తే బెటర్ అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు సరే అది కరెక్టా కాదని చూడాలి మరి పార్టీ ఆలోచించుకోవాలి ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఏం జరుగుతుంది ఏ క్షణం క్షణం ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరేమో తెచ్చు